త్రిబుల్ ఆర్ రోడ్ అనుబంధంగా మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్రిబుల్ ఆర్ రోడ్ నానుకొని ఔటర్ రైల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఓఆర్ఆర్ నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రింగ్ రైల్ ప్రాజెక్టు దేశంలో మొదటిసారిగా మన తెలంగాణలోనే వస్తుంది. ఇటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మొదటిసారి తెలంగాణలో వస్తుంది. ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సమాంతరంగా రింగ్ రోడ్డుకు తో పాటు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇది కూడా దేశంలో ఏ నగరంలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి ప్రాజెక్టు లేదు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఎందుకంటే ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిగా మంజూరైంది, భూసేకరణ కూడా నిర్ణయమైంది, కానీ ఇంతవరకు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇంకా సహాయం అందించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. అయినప్పటికీ కూడా దానికి సమాంతరంగా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ 14 కోట్ల రూపాయలు సర్వే నిర్వహించడం కోసం కేటాయించడం జరిగింది. ఒక దిక్కు రీజనల్ రింగ్ రోడ్డు, మరొక దిక్కు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సామాజికంగా ఆర్థిక స్థితిగతుల్లో ఈ రెండు ప్రాజెక్టులు వచ్చినట్టయితే హైదరాబాద్ నగరము మరింతగా అభివృద్ది చెందుతుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతా ఉంది. ఇది రవాణా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ గణనీయమైనటువంటి మార్పు వస్తుంది.